మధ్యంతర బెయిల్పై రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబును చూసి టీడీపీ శ్రేణులు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. నాయకుల్ని టీడీపీ అధినేత ఆలింగనం చేసుకున్నారు. ప్రజలందరూ చూపించిన అభిమానం ఎప్పటికీ మరచిపోనని అన్నారు చంద్రబాబు. కష్టంలో ఉన్నప్పుడు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. మద్యం కేసులో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ గడువు ముగిసే వరకు అడ్వకేట్ జనరల్ ఎలాంటి చర్యలు తీసుకోబోమన్నారు. కోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. రాజమండ్రి ప్రజల ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. తెలుగు జాతి ఇచ్చిన మద్దతు ఊరటనిచ్చిందన్నారు. అందరికీ మంచి జరగాలని ఆమె కాంక్షించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమన్నారు ఆయన. బాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. నోటీసులు ఇవ్వకుండా విచారణ జరపకుండా అరెస్టు చేసిన విధానాన్ని గతంలోనే తప్పుపట్టామన్నారు పురంధేశ్వరి. ఋషికొండ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయింది. అనుమతికి మించి కట్టడాలు చేశారని కమిటీ నివేదికలో పొందుపరిచింది. దీంతో 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బాబుకు మధ్యంతర బెయిల్పై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పోరాడే పార్టీ టీడీపీయేనని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో బాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. బాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. నల్లచర్లలోని పార్టీ ఆఫీసులో టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై విడుదల కావడంతో అంబేద్కర్ విగ్రహం వద్ద పానసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. బాబు ఫోటోకు పాలాభిషేకం చేశారు. తెలుగు యువత మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున ఆధ్వర్యంలో ఏఎస్ రావు నగర్ డివిజన్లో సంబరాలు జరిగాయి. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై విడుదల కావడంతో బాణాసంచా కాల్చారు. విజయనగరం రైలు ప్రమాద బాధితుల్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. తామున్నామంటూ భరోసా కల్పించారు. రైలు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. నేటి నుంచి సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. యాగానికి 200 మంది పురోహితులు కర్ణాటక ఏపీ నుంచి రానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ కల్వకుర్తి సభలో పాల్గొననున్నారు. అనంతరం జడ్చర్ల కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. షాద్నగర్లో పాదయాత్ర కూడా చేయనున్నారు రాహుల్. రైతు బంధు పథకాన్ని ప్రపంచంలో పుట్టించింది తానేనని అన్నారు సీఎం కేసీఆర్. హుజూర్నగర్ సభలో ప్రసంగించిన ఆయన నవంబర్ 30 పోలింగ్ బాక్సులు పగిలిపోవాలన్నారు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితుల్లో లేదన్నారు. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదు, కుటుంబ అనుబంధమని అన్నారు రాహుల్ గాంధీ. పథకాలు అమలు కావాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని అన్నారు రాహుల్. మేడిగడ్డ బ్యారేజీ 7 కాకుండానే కూలే పరిస్థితి నెలకొందన్నారు రాహుల్ గాంధీ. టీఆర్ఎస్ చేసిన అప్పులతో ప్రతి కుటుంబంపై 31,000కు పైగా భారం పడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేస్తుందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం బాగుపడిందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీ 100,000,000,000 దోపిడీ చేసిందన్నారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తే 100,000,000,000 దోచుకుంటారని ఆరోపించారు. కేసీఆర్ పై పోటీ చేస్తానంటున్న రేవంత్ రెడ్డి డిపాజిట్ ని కామారెడ్డి ప్రజలు గల్లంతు చేస్తారని అన్నారు మంత్రి కేటీఆర్. కొడంగల్లోనే గెలవని రేవంత్ కామారెడ్డిలో గెలుస్తారా అంటూ ఎద్దేవా చేశారు. అభ్యర్థుల ఎంపికపై కమలం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. 2 విడతల్లో 53 మందిని ప్రకటించిన కమలనాథులు
టవర్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ లిస్ట్ లో దాదాపు 40 స్థానాలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన యశోద ఆసుపత్రి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. ప్రభాకర్ పై దాడి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులకు భద్రత 4+4 కు పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు రాజు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా పెద్ద చెప్యాల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. డీసీపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తుల్ని విచారిస్తున్నారు. ఎస్సీసీ వికాస్ రాజ్ ను కలిశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బంద్ పోస్టర్లు వేయడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. కేవలం బీజేపీని బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తెలంగాణకు ఇవాళ కేంద్ర ఎన్నికల బృందం రానుంది. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనున్నారు. సీఈఓ వికాస్ రాజ్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది. నవంబర్ 7 నుంచి 30 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం విధించింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చిల్లలగూడ చందన చెరువు వద్ద మార్నింగ్ వాకర్స్ తో ప్రచారం మొదలుపెట్టారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని అన్నారు. ఖమ్మం నగరాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పత్తి మిర్చి మార్కెట్ ను పరిశీలించిన తుమ్మల తాను అధికారంలో ఉన్నప్పుడు రైతును మార్కెట్ కమిటీ చైర్మన్ చేశానన్నారు. కాంగ్రెస్ లో చేరి మొదటిసారి చిట్యాలకు వచ్చిన నేతి విద్యాసాగర్ రావుకు ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ వినూత్న ప్రచారానికి తెరలేపింది. ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందంటూ ఆరోపించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఫోటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎం ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో 69 లక్షల నగదును సీజ్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సరైన పత్రాలు లేవన్నారు. ఖమ్మం జిల్లాలో 2,500 రూపాయలు లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ అధికారిని హరిత ఏసీబీకి చిక్కారు. దీంతో ఏసీబీ అధికారులు ఎంక్వైరీ చేపట్టారు. రాచకొండ పరిధిలోని కోహెడ పటేల్గూడ కోల్డ్ స్టోరేజ్లపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించింది. 20 లక్షల విలువైన 30 టన్నుల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో 16 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. 18 మందిని అరెస్టు చేశామన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన కూడలిలో ఓ గుర్తు తెలియని మహిళ మద్యం మత్తులో హల్చల్ చేసింది. పలు షాపుల అద్దాలను ధ్వంసం చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆయన విద్యార్థులు అధ్యాపకులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ద్వారకా తిరుమల ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన కారు ధ్వంసమైందంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదైంది. విజయనగరం శ్రీ పైరుతల్లి అమ్మవారి పండుగలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సిరిమానోత్సవాన్ని తిలకించడానికి వస్తున్న భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. భక్తులను అదుపు చేసే క్రమంలో సహనం కోల్పోయి దుర్భాషలారు. మేడ్చల్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏనుగుల తిరుపతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉద్యమ కాలంలో తాను బీఆర్ఎస్ పార్టీలో పనిచేశానని తిరిగి సొంత కూటికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.
పైడితల్లి అమ్మవారిని ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి విద్యుత్ శాఖాధికారి కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. విద్యుత్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాము, సబ్ ఇంజనీర్ సోమునాథ్ 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత ఖండించారు. మార్కెట్ యార్డులో 10 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో స్కూల్ బస్సు పోల్తా కొట్టింది. రోడ్డుపై భారీ గుంతను తప్పించబోయి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖమ్మంలో కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ వ్యక్తి సిమెంట్ రోడ్డుపై అడ్డంగా గోడ నిర్మించాడు. తమ సొంత స్థలం కావడంతో ఎవరూ వెళ్లకుండా గోడ నిర్మాణం చేశామని చెబుతున్నారు. గోడ కట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దయ్యాలు భూతాల వేషధారంతో విద్యార్థులు సందడి చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ రీజెన్సీ కాలేజ్ విద్యార్థులు తమ కోర్సులో భాగంగా హలోవీన్ థీమ్తో వంటకాల రుచులను అందించారు. విచిత్ర వేషధారంతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో భాగంగా నూతన కమిటీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిందన్నారు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చాప్టర్ హెడ్ శ్రీనివాస్ సంపత్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓ కేఫ్ లో ఎన్ఆర్ఏఐ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గుజరాత్లో నర్మదా నది తీరంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహానికి ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. పటేల్ విగ్రహ పాదాలకు పాలాభిషేకం చేశారు.